ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము తీర్పు తీర్చకుడి అప్పుడు మిమ్మును గుర్చి తీర్పు తీర్చబడదు, నేరము మోపకుడి అప్పుడు మీ మీద నేరము మోపబడదు. లూకాసు వార్త 6:37. సహోదరి సహోదరులారా, మనము ఎవరికి తీర్పు తీర్చకూడదని, ఎవరి మీద నేరము మోపకూడదని ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు. మనం ఎవరికైనా తీర్పు తీర్చినట్లయితే మనలను గూర్చి కూడా తీర్పు తీర్చబడుతుందని, మనం ఎవరి మీదనైనా నేరము మోపినట్లయితే మన మీద కూడా నేరము మోపబడుతుందని వ్రాయబడి ఉంది. ప్రియులారా, ఇక్కడ తీర్పు తీర్చడం అంటే కఠినంగా ఎటువంటి దయాదాక్షిణ్యాలు లేకుండా, ప్రేమ లేకుండా విమర్శించడం, నేరం మోపే రీతిలో మాట్లాడడం, అంతేగాని సంఘం దుష్టత్వానికి తీర్పు తీర్చి క్రమశిక్షణ నెలకొల్పకూడదని కాదు. అయితే మనం దేవుని స్థానంలో ఉన్నట్టు వ్యక్తిగతంగా ఇతరులను దోషులుగా తీర్చి శిక్ష విధించడానికి ప్రయత్నించకూడదు. మనం ఇతరులను అలా చేస్తే మనకు కూడా అలా తీర్పు జరుగుతుంది. మనం వారి పట్ల ఎలా ప్రవర్తించామో వారు కూడా మన పట్ల అలా ప్రవర్తిస్తారు. మరి ముఖ్యంగా దేవుడే మనకు తీర్పు తీరుస్తాడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, దేవుని చేత ఏర్పరచబడిన వారును, పరిశుద్ధులను, ప్రియులనైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాలుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకొని నేడల ఒకనినొకడు సహించుచు, ఒకనినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి అని. ప్రియులారా, మనుష్యుల అపరాధములను మనము క్షమించిన ఎడల మన పరలోకపు తండ్రియు మన అపరాధములను క్షమించును. మనము మనుష్యుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మన తండ్రియు మన అపరాధములను క్షమింపడు. ఏసయ్య ఈ విధంగా అంటున్నాడు, మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి. నీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల అతన్ని గద్దించుము, అతడు మారు మనస్సు పొందిన ఎడల అతన్ని క్షమించుము. అతడు ఒక దినమున 7 మార్లు నీ ఎడల తప్పిదము చేసి 7 మార్లు నీ వైపు తిరిగి మారు మనస్సు పొంది తిననిన ఎడల అతన్ని క్షమింపవలెను అని. ప్రియులారా, మనం ఒకనినొకడు ప్రేమింపవలెనన్నది మొదటి నుండి మనము వినిన వర్తమానమే కదా. మనము కయీను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు, తన సహోదరుని క్రియలు నీతి గలవియునై ఉండెను గనుకనే గదా. సహోదరులారా, లోకము మిమ్మును ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని అందును నిత్య జీవం ఉండదని మనం ఎరుగుదుము. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును ఘనఘనలాడు తాళమునై ఉందును. ప్రవచించు కృపావరము గలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను, ప్రేమ లేనివాడనైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేనివాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయచూపించును. ప్రేమ మత్సరపడదు. ప్రేమ ఢంభముగా ప్రవర్తింపదు. అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును అని. సహోదరి సహోదరులారా, క్రీస్తు మనలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మనమును ప్రేమ కలిగి నడుచుకొనవలసిన వారమై ఉన్నాము. మనలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతావచనమే మనం ఉచ్చరింపవలెను గాని మనము బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు.
ఇవి మనకు తగవు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మేమెవరికి తీర్పు తీర్చకూడదని, ఎవరి మీద నేరము మోపకూడదని నీవు సెలవిచ్చావు తండ్రి, నీకు స్తోత్రములు. దేవా, మేము నీ చేత ఏర్పరచబడిన వారును, పరిశుద్ధులను, ప్రియులునైన వారికి తగినట్లు జాలిగల మనస్సును, దయాలుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుటకు సహాయము దయచేయమని, నీవు మమ్మను క్షమించినలాగున మేమును క్షమిస్తూ వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుటకు కృపచూపమని, ఇంతవరకు మేము తెలిసి తెలియక చేసిన తప్పులను, అపరాధములను క్షమించమని, క్షమించే మనస్సు మాకు దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.